ఇప్పటికే నాలుగైదు సార్లు రావడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత వాహన యాత్రలో కానీ రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి ఈ ఇల్లందు ప్రజలకు రకరకాల విషయాలు చెప్పిపోతూనే ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు భద్రాచలంలో నవంబర్ 26 తారీఖు రోజు పాదయాత్ర ప్రారంభిస్తే ఈ గవర్నమెంట్ పాదయాత్రను అడ్డుకుంటే హైకోర్టు గౌరవ న్యాయస్థానానికి పోయి హైకోర్టుకు పోయి మళ్ళీ మేము పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలారా, అసలు మేము ఎందుకు చేయాలనుకుంటున్నాం ఇది? ఈ వాహన యాత్రలు, ఈ పాదయాత్రలు ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి మోసాన్ని, ప్రతి కుట్రను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మనిషి మీద పెట్టనన్ని కేసులు, 50 కేసులు పెట్టిండు నా మీద, 51 కేసులు పెట్టిండు నా మీద, 51 కేసులు పెట్టినా తీన్మార్ మల్లన్న తన గొంతునేమి అమ్ముకోలే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీడియా సంస్థలు కానీ పత్రికలు కానీ ఏ పరిస్థితిలో ఉన్నాయో మీరు అందరు ఆలోచన చేసుకోరి. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికే ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలే. నేను ఈ సందర్భంగా ఇల్లందు ప్రజలను అడుగుతా ఉన్నా, సోదరులారా, తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల మీద నిర్మితమైందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు డైలాగులతో పాటు మళ్ళొక మూడు కొట్టిండు, దుబాయ్ బొంబాయి బొగ్గుబాయ్ అని ఈ డైలాగులు కొట్టిండు. ఈ డైలాగులకే మనం కళ్ళ నీరు కాల్చినాం. ఒక్కసారి కాదు ద్వారా, నువ్వు 2 సార్లు ఉండాలని దన్నాదన్న వేసినాం. పాపం ఇల్లందు ప్రజలు ఆ పని చేయలే. కానీ మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలరా, నీళ్ళు వచ్చినాయా, నిధులు వచ్చినాయా, నియామకాలు వచ్చినాయా, ఏమైనా వచ్చినాయా ప్రజలకు? ఏమీ రాలే. ఏమొచ్చినాయి అంటే 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు వచ్చినాయి మనకు. మన బిడ్డలకు 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు మెడలేసి ఇక తెలంగాణ పని అయిపోయింది. ఇప్పుడు నేను భారతదేశానికి పోతాను పోతా ఉన్నాడు సారు. రోజు ప్రతిరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా చెప్పేది పేదవాళ్లకు మా సారు రైతు బంధిస్తుండం చెప్తారు, పేదవాళ్లకు మా సారు దళిత బంధిస్తుండం చెప్తాడు, ఈ గిరిజన బంధం చెప్తాడు, రకరకాల బంధులు మాసారిస్తున్నాడు మాసారిస్తున్నాడు అని చెప్తా ఉంటాడు ముఖ్యమంత్రి. ప్రజలారా, ఇల్లందు ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకిచ్చే చెప్తున్నాయి కానీ ప్రతిరోజు మనం పన్నులు కడుతున్నాం కదా వాళ్లకు, మరి అది చెప్తున్నాడా కేసీఆర్ గారు? చెప్తలేరు. అది వీళ్ళు ఏదో ఫామ్ హౌస్ లో కష్టపడి గడపారలేసి తోపి ఉపాధి హామీ కూలికి చేసుక పని చేసి వచ్చి మనకు పెడుతున్నట్టుగా బిల్డప్ కొడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో కేసీఆర్ చేతిలో పెడితే ఏం చేసిండు? కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొట్టినట్టుగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. ఏం జరిగింది? ఇవాళ కాళేశ్వరం అనే మాట మాట్లాడుతున్నారా ఎవరన్నా నాయకులు? మాట్లాడరు, ఎందుకంటే కాళేశ్వరం పని అయిపోయింది. కాళేశ్వరం పని 32,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 130,000 కోట్లతో పూర్తి చేసిన వాడు ఎవడన్నా ఉంటాడా? ఏమన్నా 10 రూపాయలకే కిలో టమాటా దొరుకుతుంటే 15 రూపాయలు పెట్టేవాడన్నా కొనుక్కొస్తుండొచ్చునా? మీకు ఒక స్కామ్ గురించి చెప్తా, ఇల్లందు ప్రజలారా మీరు బాగా ఆలోచన చేయండి నేను చెప్పే మాట. బిహెచ్ఎల్ అనే కంపెనీలో ఈ బాహుబలి మోటార్లను తీసుకొచ్చారు. బాహుబలి మోటార్లను తీసుకొచ్చి కాళేశ్వరం కాడ పెడితే ఆ కాళేశ్వరం కాడ బాహుబలి మీటర్లు తయారు చేసిన కంపెనీ బిహెచ్ఎల్ కేమో 1600 కోట్లు. 1600 కోట్లు బిహెచ్ఎల్ కంపెనీ తయారు చేసి ఫిట్టింగ్ చేసి మెయింటెనెన్స్ కూడా బిహెచ్ఎల్ కంపెనీ చేస్తుంది. దానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు ఒరిజినల్ గా. ఈ బిహెచ్ఎల్ ఆయన కంపెనీ ఆయనకు ఇక మోటార్లు పెట్టాలా అని చెప్పిన ఆయనకేమో 6,000 కోట్ల రూపాయలు. ఒక్క నోటి మాట 6,000 కోట్ల రూపాయలు
బాహుబలి పంపులకాన్నే తిన్నది కలవకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇయాలా తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు 2004 లో కేసీఆర్ మొత్తం కుటుంబం ఆస్తి 47 లక్షల 50 వేల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఆస్తి 47 లక్షల 50 వేలు. ఇయాల కేసీఆర్ ఆస్తి 4 లక్షల కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? మీ సొమ్మే, ఈ పేదల పెట్టిన ప్రజల సొమ్మే ఇదంతా. ఈ సొమ్మునంతా సర్వనాశనం చేసి మన బిడ్డలకు రేపు ఈ తల్లుల కడుపులో ఉన్నటువంటి బిడ్డల పిండాల మీద కూడా 125,000 రూపాయల అప్పు జమ చేసి పెట్టిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పథకాలు అందుతా ఉన్నాయట. ఏం చెప్తున్నానా ముఖ్యమంత్రి గారు, 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తున్నా, ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదని చెప్పిండు. ఇంకొకసారి ఏం చెప్పిండన్నా, కాళేశ్వరంను తోడి కోటెకరాల మాగారి పారుతుందని చెప్పిండు. ఈ ఇల్లందు ప్రాంతానికి ఏమైనా నీళ్లు వచ్చినాయన్నా, కాళేశ్వరం నీళ్లు ఎక్కడ వచ్చినాయో ఒక్క చుక్క రాలే. మరి నువ్వు చెప్పినట్టే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా నువ్వే అంటున్నావు కదా, కాలువలతోనే కోటి ఎకరాలు మారుతున్నాయని ఇంకో దిక్కు చెప్తున్నావు కదా, కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏం పని అన్నా మీరు చెప్పండి ఒకసారి. కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటు మోటార్లతో ఏమైనా పని ఉంటుందా? కాబట్టి ఈ కరెంటు మోటార్ల పేరు చెప్పి, ఈ కాలువల పేరు చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి. ఇక అదనంగా భూములు మీ అందరికెరికే. హైదరాబాద్ లో మెట్రో రైలు కోసం రాయదుర్గం నుంచి శంషాబాద్ కి 31 కిలోమీటర్ల మెట్రో రైలు వేసాట 6,000 కోట్ల రూపాయలు పెట్టి. ఈ ఇల్లందు ప్రజలు ఏమైనా డిమాండ్ చేసినా రోడ్డు ఎక్కిరా, మెట్రో రైలు కట్టవలసిందే, లేకపోతే ఇల్లందంతా అల్లకల్లోలం చేస్తామని ఎవరైనా అన్నారా? ఇల్లందు ప్రజలు కోరుకుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొట్లాడిరు. ఇల్లందు ప్రజలు 3 ఎకరాల భూముల కోసం కొట్లాడిరు. ఇల్లందు పేద గిరిజన బిడ్డలు పోడు పట్టాల కోసం కొట్లాడిరు. ఇల్లందు పేద ప్రజలు ఉద్యోగాల కోసం కొట్లాడిరు. ఇక్కడ నిరుద్యోగులు అవకాశాల కోసం కొట్లాడిరు. ఇక్కడ నిరుద్యోగులు బయ్యాల ఉక్కు ఫ్యాక్టరీ కోసం కొట్లాడిరు. ఇక్కడ ప్రజలంతా గిరిజన యూనివర్సిటీ కోసం కొట్లాడిరు. ఈ కార్యక్రమాలు ఏమీ చేయలే. మెట్రో రైలు కడతా, ఎందుకు మెట్రో రైలు కడతా ఉన్నాడా రాయదుర్గం కాడా? ఆ మెట్రో రైలు పోయేటువంటి 31 కిలోమీటర్ల తొవ్వలో కేటీ రామారావు బినామీ, కేటీ రామారావు బినామీ సునీల్ శ్రీధర్ వీళ్ళై మొత్తం భూములన్నీ అక్కడ కబ్జా పెట్టిరు. ఆ భూములకు ధరలు పెంచుకోవడం కోసం మెట్రో రైలు తీసుకొస్తా ఉన్నాడు సార్. ఇప్పుడు లేటెస్ట్ గా మీ అందరికి ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలలో కనిపిస్తా ఉన్నారు. మళ్ళా శుభాకాంక్షలు, ధన్యవాదాల బోర్డులు మీ అందరికి తెలుసు సోదరులారా, మనకు కేవలం మిగిలింది శుభాకాంక్షలు మాత్రమే. మన జీవితాల్లో ఏమీ రాలే. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరన్నా బాగుపడ్డారంటే అది ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, ఎంపీలు బాగుపడ్డారు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు బాగుపడ్డారు, ముఖ్యమంత్రులు బాగుపడ్డారు తప్ప ఇంకొకరు బాగుపడలే. ఈ ఇల్లందులో పేదవాడు డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ 8 ఏళ్ల కాలంలో పూర్తి కాలేదు, కానీ 8 నెలలలోనే 8 ఎకరాల బంగ్లా కట్టుకున్నాడు కేసీఆర్. ప్రగతి భవన్ అనేటువంటి బంగ్లా. ఇంతకు మించిన మోసం ఇంకొకటి ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఇల్లందు ప్రజలకు చెప్తా ఉన్నా, మళ్ళీ మోసపోవద్దు, మనము మళ్ళీ మోసపోవద్దంటే మన ప్రజలకు ఏం కావాలో మనం ఆలోచన చేయాలి. తీన్మార్ మల్లన చెప్తున్నటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇదే ఇల్లందు చేరేస్తాకి వచ్చి నేను మాట్లాడినప్పుడు మీ అందరికి చెప్పిన, ప్రజలారా నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే 2.5 సంవత్సరాల్లో నేను సరిగ్గా పని చేయకపోతే రీకాల్ చేసి అధికారం మీకు ఇస్తా అని చెప్పిన, అంటే నన్ను గద్దె దించే అధికారం మళ్ళీ మీ ఓటర్లకు ఇస్తా అని చెప్పిన. సోదరులారా మీరు చెప్పండి, మీ ఓటుతో గద్దె ఎక్కినోని మీ ఓటుతోనే దించే హక్కు మీకు ఉండాలా వద్దా? 5 ఏళ్ళు నాకు ఎందుకు కావాలి మనం? 5 ఏళ్ళు నాకు ఎందుకు కావాలి? అందుకోసమే తీన్మార్ మల్లన చెప్తుంది ఒకటే మాట మీరు బరాబర్ గుర్తుపెట్టుకోండి, మన ఓటు ద్వారా గెలిచినోడు ఎవరైనా ఉంటే వాడు సరిగా పనిచేయకపోతే కేవలం 2.5 సంవత్సరాల లోపే నా ఓటు నేను వాపస్ తీసుకుంటున్నా, తీసుకునేటువంటి హక్కు ప్రజలకు రావాలని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన. ఈ మాట ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తారా? ఈ మాట ఏ నాయకుడు అయినా చెప్తారా? ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన, ఒక ఆయన స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా పనిచేసినటువంటి ఒక మనిషి
ఆయన చెప్పాడు మల్లన్న నువ్వు చెప్తుందేంది నీకు అర్థమవుతుందా అంటే ఎస్ సార్ నేను చెప్తుంది కరెక్టే ఆయన ఏరేవారు కేఆర్ సురేష్ రెడ్డి గారే ఆయన ఎక్కడ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయనే చెప్పిండు ఏమని మల్లన్న నువ్వు చెప్పేది నీకు అర్థమవుతుందా ఇది ఎంత పెద్ద విప్లవం అవుతుందో తెలుసా అన్నాడు కావాలి ప్రజల చేతుల్లోకి అధికారం రావాలని చెప్పి చెప్పిన అందుకోసమే ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఈ రోజు కూడా చెప్తా ఉన్న సోదరులారా మీ ఓటు ఏసిన తర్వాత వాపస్ తీసుకునే హక్కు కూడా మీకు ఉండాలని చెప్తున్నా అదే రీకాల్ చేసేటువంటి సిస్టం రావాలని చెప్తా ఉన్నా ఇది తప్ప ఒకవేళ రీకాల్ చేసే అధికారం మీ దగ్గర ఉంటే వీళ్ళు తోక జాడిస్తారా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవ్వడు జాడించడు ఎందుకంటే మళ్ళా వాళ్ళ ఓటు వాళ్ళు తీసుకుంటే మనం ఏం చేయలేమని ఓడిపోతామని గద్దె దిగాల్సి వస్తుందని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంగా యావత్ భారతదేశంలోనే రీకాల్ మాకు హక్కు కావాలని చెప్తా ఉన్నాడు తీర్మానం మా ప్రజలకు హక్కు వస్తే ఆ హక్కు ద్వారా గద్దె రెక్కించుకొని ఐదేళ్ళు రాకముందుకే గద్దె దించాలని చెప్తా ఉన్నాడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రీకాల్ సిస్టమ్ కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం మీ హక్కు అది ఓటు అనేది మీ హక్కు ఆ ఓటును నమ్మకంతో ఏయించుకొని అన్యాయంగా మన ఓటుని ఇంకో చోట తాకట్టు పెట్టినప్పుడు మనం రీకాల్ చేసుకోవాలి మీకు ఒక ఉదాహరణ చెప్తా మనము బాయికాడో జీతగాని పెట్టుకుంటాం జీతగాడు పని చేయలేదానికి ఏం చేస్తామన్నా ఐదేళ్ళగా కూర్చుంటామా జీతగాన్ని మధ్యనే తీసేస్తాం సాలిపోని సేవలని చెప్తాం అవో గదే నమూనా రావాలని చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి అప్పట్లో నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక యాంకర్ గారు నన్ను అడిగారు ఏమని మల్లన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా ప్రశ్నిస్తావా ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడతావా అని చెప్పి ఆమె అడిగితే నేను చెప్పిన అమ్మా నీకు ముఖ్యమంత్రి కానీ నాకు పెద్ద జీత గారు అమ్మాయిన 4.5 లక్షల రూపాయల జీతం ఇస్తున్న పెద్ద జీత గారు కేసీఆర్ అని చెప్పిన నేను జీత గారిని కాదు అని కేసీఆర్ తో చెప్పమనుకుందాం కాదు అని చెప్పమనుకుందాం 100% జీతం తీసుకుంటున్న వాళ్ళు జీతగాలే వీళ్ళు ఇల్లందు ప్రజలు గడుతున్నటువంటి పైసలు మీ అందరికి తెలుసు పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లున్నాయో మీ అందరికి తెలుసు కరెంటు బిల్లులు ఎంత వచ్చేది అన్న గతంలో కరెంటు బిల్లులు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తా ఉన్నది కరెంటు బిల్లు ఇలా నల్లా బిల్లులు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రిజిస్ట్రేషన్ ఇట్లా ఒక్క ఛార్జ్ కాదు మన రక్తం తాగుతా ఉండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన చేసిన 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇప్పుడు ఇల్లందు ప్రజల రక్తం వస్తుంది ఇట్లా పిండి నేను గడతా అని చెప్తా ఉన్నాడు ఎప్పుడో మన తలకాయాలని తాకట్టు పెట్టొచ్చాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అక్కడ అందుకోసమే నేను చెప్తున్న సోదరులారా ఈ రాక్షస పాలన విముక్తి కావాలి ప్రజలకు హక్కులు రావాలని చెప్తా ఉన్నా ప్రజలకు ఏ రకమైన హక్కు రావాలంటే ఓటును రీకాల్ చేసేటువంటి హక్కు 100% రావాలి ఇవి అన్ని పార్టీలు వాగ్దానాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక రెండోది తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చెప్పిందన్నా 2014 టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందన్నా పేజ్ నెంబర్ 13 తిరిగి చూసుకోరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పిండు విద్య వైద్యం అద్భుతం అని చెప్పిండు ఇల్లందులో 100 పడకల ఆసుపత్రి అని చెప్పిండు ప్రతి మండలానికి ఒక 50 పడకల ఆసుపత్రి ఆ ఆసుపత్రిలో 4 డాక్టర్లు ఉంటారని చెప్పిండు ఉన్నారా 4 డాక్టర్లు ఎక్కడ లేరు దవాఖాన వ్యవస్థ అంతా కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది మన దగ్గర కేసీఆర్ కు పన్నునొస్తే కన్నునొస్తే ఢిల్లీకి పోయి ఊరికి చేర్పించుకుంటా ఉండు ప్రత్యేక విమానంలో ఇవాళ కూడా ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉంది కరోనా వస్తే గాలి కోసం అలవటించింది తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛమైన ఊపిరి కోసం అలవటిస్తే కేసీఆర్ పోయి పన్నడు ఎడా ఫామ్ హౌస్ లో పన్నడు ఫామ్ హౌస్ లో అంటే నేను హైకోర్టులో పిటిషన్ వేసినా మా పెద్ద జీత గారు కనిపిస్తారని నెట్టిపోయింది అని చెప్పి న్యాయస్థానాన్ని అడిగిన అడిగితే అప్పుడు న్యాయస్థానం ఏం చెప్పిందంటే న్యాయస్థానం కాడ బతిలాడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బతిలాడి ఆ పిటిషన్ బెంచ్ మీదకి రాకుండా ఆపుకున్నాడు నేను పిటిషన్ వేసిన అర్ధగంటకే వచ్చి ప్రగతి భవన్ కాడ కూర్చున్నాడు కేసీఆర్ గో నేను ఉన్నా అని చెప్పి ప్రజలారా మనకు అనేకమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగం కల్పించింది ఈ హక్కులను కాలు రాసేటువంటి వ్యక్తుల పైన మనమే తిరగబడాలి మనమే ఎదుర్కోవాలి వీళ్ళందరినీ ఒక మాట తీన్మార్ మల్లన్ ఏమంటుండు రీకాల్ చేసే అధికారం ప్రజలకు కావాలంటుండు రెండోది ఏం చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో బడుల కోసం విద్య కోసం 20% బడ్జెట్ ను ఖర్చు పెట్టాలి ప్రతి ఏడాది అని చెప్పి చెప్తా ఉన్నా అట్లాగే వైద్యం కోసం కూడా 20% ఖర్చు పెట్టాలని చెప్తా ఉన్నా సోదరులారా ప్రభుత్వ
ప్రభుత్వాన్ని నడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి నేను ప్రభుత్వాన్ని నడుపుతా ప్రభుత్వాన్ని నడుపుతా అంటారు మరి ఇల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో ఏయరా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరు చదవాలి కదా తీన్ మార్మల నేను చెప్తా ఉన్నంటే రెండో ప్రతిపాదన కలెక్టర్ కొడుకైనా చెప్రాసి కొడుకైనా తన పిల్లలను సర్కార్ బడిలో చదివిపియాలని చెప్తా ఉన్నాడు సర్కార్ బడిలో చదివిపిస్తే ఏమైతదన్న సర్కార్ బడిలో చదివిపిస్తే కలెక్టర్ కొడుకు మన సర్కార్ బడిలో చదివితే ఆ సర్కార్ బడి హాలత్ గట్టనే ఉంటదా బాత్రూములు గట్టనే ఉంటాయా ఆ భోజనం గట్టనే ఉంటదా మీ అందరూ ఆలోచన చేయండి మనకు చెప్పిండు డైలాగ్ కేసీఆర్ మామన్మడు మీమన్మడు ఒకతానే చదువుతారు ఒకటే బల్లేగా తెలంగాణ రాగానే ఇదే దుకాణం ఉంటదని చెప్పిండు ఆలమన్మడేడు ఉన్నాడు మనమన్మడేడు ఉన్నాడు మళ్ళా మీదికి చెప్తా ఉన్నారు మనకు మంత్రి గారు హరీష్ రావు గారు ఏమని మన ప్రభుత్వ బడులు అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్తాడు ప్రభుత్వ బడులు అద్భుతంగా పనిచేసే బడులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే హరీష్ రావు పిల్లలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సింగపూర్ లో ఎందుకు చదువుతా ఉన్నారు కవిత పిల్లలు లేకపోతే కేటి రామారావు పిల్లలు ఆక్స్ఫర్డ్ ఎందుకు చదువుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా మీ ఎమ్మెల్యేల పిల్లలు కాని మీ సర్పంచుల పిల్లలు కాని సర్కార్ బడులనే చదువుతున్నారా అందుకోసమే సర్కార్ బడుల హాలత్ గట్లైపోయింది అవి అనాదరంగా మారిపోయినాయి సర్కార్ పెట్టినటువంటి మా ప్రజలకు కావాల్సింది దళిత బంధువులు నువ్వు వేసే బిచ్చాలో కాదు మా పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని అడుగుతా ఉన్నాడు తీన్ మార్మన్న నాణ్యమైన విద్య కావాలంటే ఫస్ట్ నాయకుడు పిల్లలు అందులోకి రావాలి ఎమ్మెల్యే పిల్లలైనా సర్పంచ్ పిల్లలైనా కలెక్టర్ పిల్లలైనా ఎంఆర్ఓ పిల్లలైనా ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి ఇది రెండో డిమాండ్ మూడో డిమాండ్ గాంధీ దాఖాన ఉస్మానియా దాఖాన 2016 మే నెలలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉస్మానియా దాఖాన కాడికి పోయిండు ఉస్మానియా దాఖాన కాడికి పోయి ఈడ ఈ గుణగొట్టి టవర్లు కట్టిస్తా అని చెప్పిండు రేపే కాల్ చేస్తారని చెప్పిండు ఈ మధ్య ఉస్మానియా దాఖానకి ఎవరైనా వేచినోళ్ళు ఉంటే చూడరన్నా ఏమైనా మారిందా ఎట్లున్న ఉస్మానియా అక్కడే ఉంది ఎక్కడి పరిస్థితి అక్కడే ఉంది ఏమీ గట్టియలే పాత బంధువులకు సున్న వేసి వంద పడకల దావకానని చెప్పారు బర్రెకు సున్న వేస్తే ఆవైతే అన్న మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బర్రెకు సున్న వేసి ఇగో ఇది ఆవని చూపిస్తున్నాడు మన కేసీఆర్ మనకు ఇండ్లు ఇస్తాని మనకు ఉద్యోగాలు ఇస్తాని ఇప్పుడు నోటిఫికేషన్ విపరీతంగా నోటిఫికేషన్లు అవి బర్తయ్యేది లేదు సచ్చేది లేదు పీనిగని సింగారిస్తున్నాడు కేసీఆర్ సచ్చిపోయిన పీనిగకు పట్టు చీర కట్టి సింగారిస్తున్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సచ్చిపోయిన తీరుగా తయారు చేశాడు కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో దోషణ కాడికి దోషిణిగా దోస్తానికి ఏం లేదు రాష్ట్రం ఫుట్బాల్ బుడ్డి అంతా తేలింది తేలిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అట భారత రాష్ట్ర సమితి అని పెట్టిండ భారత రాష్ట్ర సమితి అంట ఈయన టెన్త్ గింట అంటే అటు విక్కొని పోతా ఉన్నాడు మళ్ళా ఈయనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తేనే 8 ఏళ్ళ సిల్లెం కళ్యాణ్ చేసినోడు రేపు పొద్దుగా దేశాన్ని అపయత్తి ఈ దేశం ఏమైనా ఉంటుందా ఓ ఉగాండా ఓ జింబాబే లెక్క తయారు చేసి పెడతాడు ఇది తెలంగాణ రాష్ట్రం మిగులు పరిధిలో పుట్టే రాష్ట్రాన్ని ఈ పసికూల మీద తెలంగాణ రాష్ట్రం పసికూల మీద కుతిక మీద కాలు పెట్టి తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఇవాళ కల్వకుంట్ల కవితమ్మ లిక్కర్ స్కాము సౌత్ ఇండియా లిక్కర్ గ్యాంగ్ అంటామే సౌత్ ఇండియా లిక్కర్ గ్యాంగ్ కల్వకుంట్ల కవితమ్మ మరే అన్ని రంగాలలో ముందడి పోవాలంటే మీ కోడర్సీస్ అందుకొని ఢిల్లీ దాకా ఉరికింది సారా దండ ఇక్కడ గిరిజన పేదవాళ్ళు ఎక్కడైనా ఇంత సారా కట్టుకుంటే వాళ్ళని చిత్రహింస పెట్టే పోలీసులు ఉన్నారు మరి తల్లి సారా దండ సంగతి ఏందో ఇవాళ ప్రజానీకం అంతా చూస్తూనే ఉంది ఆమె వీర్రాలు లెక్క బయటకు వస్తా ఉంది సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఏం వీర్రాలు ఏం కర కార్యం చేసినాం కార్గిల్ ఏమైనా పోరాటానికి పోయినవా లేకపోతే ఇండియా తరఫున ఏమైనా క్రికెట్ ఆడి వచ్చినవా చేసిందే బేకార్ దండ దానికి ఇంకా ఒత్తాసు ఈ పేదవాళ్లకు దక్కాల్సిన సొమ్మంతా అప్రమంగా స్కీమ్ల ద్వారా అన్నిటి ద్వారా కొట్టుకపోయి దందాలు చేసుకుంటూ బతుకుతా ఉంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం సోదరులారా ఇంకా ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయట బ్రహ్మాస్త్రం లేదు ఎటోపీస్ లేదు ఏం లేదు రాజశేఖరరావు యాగమని పెట్టిండారా ఢిల్లీరా నువ్వు నీ యాగాలలో నువ్వే నీ రాజకీయ పార్టీ గారి కోరు తప్పదు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఎడ్డి తెలంగాణ కాదు ఇది ఉద్యమాల తెలంగాణ ఇది ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలు ఇక్కడ గుట్టిన పౌరుషం ఉన్న బిడ్డలు ఈ బిడ్డల నోట్లో మట్టి కొట్టి సబ్బండ వర్గాల ప్రజల ఆశయాలను తుంగలబెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి ముందస్తు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ముందస్తు ఎన్నికల కోసమే ఈ డ్రామా అంతా పడతా ఉండు దయచేసి ప్రజల
నీతి నిజాయితీ ఉంటే రేపు పొద్దున మేము ప్రతిపాదిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి మద్దతు చేయండి చెప్తా వీటిని బాటన్ ఇయాల అంతో ఇంతో వేరే పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు విద్యా వైద్యం అనే మాట విద్యా వైద్యం గురించి మొదటి ప్రాధాన్యత తీయాలి మా ప్రజలకు అని చెప్పి చెప్తున్నటువంటి వాడు మల్లన్న ఎక్కడైనా ఏ దేశంలోనైనా విద్య బాగుంటే ఆ దేశం బాగుపడుతుందని చెప్పి మేడావులు ఎంతో మంది చెప్పారు మన కేసీఆర్ సంగతి మీ అందరికి ఎరుక కాళేశ్వరం గడితే పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్క తోక దాకి కూలిపోయినట్టుగా వచ్చి వాళ్ళనే కూలిపోయింది కాళేశ్వరం ఇప్పుడంటే ఇప్పుడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంటా ఉండు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంటా ఉండు ఏమి లేవు అంత ఉత్తమ మాట 24 గంటల కరెంట్ ఇస్తున్నాని ఇప్పటికి డంబాచారమే వస్తుందన్నో మీ బావుల కార 24 గంటల కరెంట్ వస్తుందా ఎక్కడ వస్తలేదు కేవలం మాయ మాటలతోనే పబ్బాని గడుపుతా ఉండు ఏం చెప్పాడు ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వకపోతే నేను ఓట్లేయడు అని చెప్పాడు ఇయాల నేను తిరిగిన కోయగూడాల పొంటి ఒక్క ఊర్లో కరెంటు లేదు గుత్తికోయారు గూడాల పొంటి తిరిగిన ఒక్క ఊర్లో కరెంటు లేదు ఒక్క ఊర్లో నల్లా వచ్చిన పాపాన బోలే ఇన్ని రకాల మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ రాక్షస పాలనను అంతం చేయాలంటే ఇల్లందు ప్రజలారా దయచేసి ఒక మాట ఆలోచన చేయండి రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ దుర్మార్గుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆయన రాజకీయాన్ని మనమే ఎత్తుకునేమో మనమే ఎత్తి కింద కొట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అందుకోసమే యువకులారా మనం సపోర్ట్ చేయకుంటే ఇటువంటి సన్నాసులు ఎత్తారని మీ అందరికీ తెలిసిందే మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నాడన్నా మంత్రి మల్లారెడ్డి దొంగ సర్టిఫికెట్ కొనుకొచ్చుకున్నాడు అంగూటి చదువురాని ఏం రాదు చదువుల తల్లి సంతా ఇంద్రారెడ్డి 11వ తరగతి ఫెయిల్ మంత్రి తలసాని శీనన్న 5 ఎర్రమని దయాకర్ రావు 5 సత్యవతి రాథోడ్ మేడం 3 చదివింది వీళ్ళంతా మంత్రులు మన కర్మానికి అందుకోసమే చదువు విలువ తెలిసినోడే ఉండాలి చదువుకున్న మేధావులే రాజకీయాలలోకి రావాలి యువకులారా మళ్ళీ పుడతానన్న ఆశ మీకు ఉందేమో నాకు లేదు ఈ జన్మలోనే ఈ ప్రజల కోసం ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాం అందుకోసమే ఈ ఇల్లందు యువతను ఆహ్వానిస్తా ఉన్నాం సోదరులారా ఇల్లందు యువతను ఆహ్వానిస్తున్నాం మనం రాజకీయాలు చేయడం ప్రారంభించాలి ప్రజలారా యువకులారా ముఖ్యంగా రాజకీయాలు చేయకపోతే ఈ రాక్షసులే రాజ్యం ఏల్తారు ఏమైతది కేసీఆర్ ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి అయితే దేశం ఏమైనా అవుతుందా చైనా వాళ్ళు భయపడేగబడతారా ఇది ఒక్కతానే ఉన్నదా కబ్జా కబ్జా ఒక్కతానే ఉన్నదా అన్న 18 ఎకరాల భూమి కబ్జా అట ఈ ఉద్యోగాల పేరు మీద ఈ కబ్జాల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కబ్జా లేని ఊరు లేదు ధరణి తీసుకొచ్చింది అన్న ధరణి పుట్టక ముందుకే చెప్పిన అన్న దరిద్రం వస్తుందన్న ధరణి అనే వెబ్సైట్ తయారు చేస్తున్నారు ఆ వెబ్సైట్ ద్వారా 26 మంది ఇంటర్ విద్యార్థులను చంపిన ఏ సంస్థలు అయితే ఉందో ఆ సంస్థలకే మళ్ళీ వెబ్సైట్ తయారు చేసి ఇచ్చిండు నేను ఎప్పుడో చెప్పిన 2019లోనే చెప్పిన సోదరులారా గూడికార్ల ప్రక్షాళన పేరుతో మీ రికార్డులన్నీ మాయమవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మీ హక్కులు పోతున్నాయని చెప్పిన ఆ రోజు చెప్తే ఏమన్నారంటే తిన్మార్ మల్లన్న నువ్వు అభివృద్ధి అయితే ఒప్పుకుంటలేవు అంటున్నాడు ఇవాళ ఏమైంది సోదరులారా రైతులకు ఒకరి భూమి ఒకరికి ఒకరి భూమి ఉంటది కాగితం ఉండది కాగితం లేదు భూమి ఉంటది ఇట్లా రకరకాల కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు ఊరికి ఎన్ని పంచాయతీలు ఉండే భూమి పంచాయతీలు 10 ఉండే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఊరికి 100 పంచాయతీలు అయినాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్న కులాలుగా విడగొట్టింది అన్న ప్రజల్ని బెస్తోళ్లకు ముదిరాజోళ్లకు పంచాయతీ గొల్లోళ్లకు కుర్మోళ్లకు పంచాయతీ మానా మాదిగోళ్లకు పంచాయతీ లంబాడ ఆదివాసీల మధ్య పంచాయతీ వీళ్ళందరి మధ్య పంచాయతీ పెట్టి ఓట్ల పబ్బం గడుపుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోదరులారా నేను చెప్పే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి మేధావులు యువత ఒక్కసారి ఆలోచన చేయండి మనకి ఇన్ని చేస్తాని మోసం చేసింది కదా కేసీఆర్ మనకి ఇన్నిస్తాని మోసం చేసింది కదా అన్న పరద సాటు పోయినాక మనం కూడా మోసమే చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పరద సాటు మీకు ఓటేసేటప్పుడు పరద అడ్డం ఎందుకు కట్టిందన్నా ఇటువంటి దుర్మార్గులు బయట కూడా మోసం చేస్తారు లోపల కూడా మోసమే చేయి ఓటర్ అన్న అని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఓటు మనం మోసం చేయడం నేర్చుకోవాలి తెలంగాణ ప్రజలారా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటువంటి ఒక ముఖ్యమంత్రిని ఒక నియంత్రణ కలుపుతున్నా చెప్పి
వీళ్ళను రాజకీయంగా సమాధి చేయడానికి తిరుగుతా ఉన్నారు సోదరులారా. అందుకోసమే ఇల్లందు సబ్బండ ప్రజలను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నమా ఉద్యమానికి మద్దతు చేయండి. మీకు అప్పులు తీసుకొచ్చే జిమ్మేదారి నాది, మీకు రీకాల్ సిస్టమ్ తీసుకొస్తా. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఉంది. రీకాల్ చేసే సిస్టమ్ మీకు తీసుకొస్తా. మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి దవాఖానాలు, మంచి బడులు, మంచి పాఠశాలలు మీ ఇళ్ల దాకా తీసుకొస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా తమ్ముడు మహేష్ టీఎస్ఆర్టీసీ ముచ్చటిచ్చాడు. ఏం చెప్పిండు సోదరులారా, ఆర్టీసీ ఆర్టీసీ ఎట్లా కాదో చూస్తా, ఎంత అద్భుతమైతుందో చూస్తా అన్నాడు. ఏమైందన్న ఆర్టీసీ పరిస్థితి? ఆర్టీసీ అగమ్య గోచరం అయిపోయింది. ఆర్టీసీలో ఆఖరికి బోడుపల్లి దగ్గర ఆర్టీసీది డిపో ఉంటే ఆ డిపోలో ఆయన కులపాయన యశోద హాస్పిటల్ కు జాగిస్తాడల్ల. మొన్న కొలుసుకపోయాడు సజ్జనార్ గారు వచ్చి, ఇలా పడుతుందా లేదా దావకాన అని చెప్పి. ప్రభుత్వ భూములు కేసీఆర్ మందికి ఎట్లా ధారాదత్తం చేస్తుండో, రేపు పొద్దుగాల ప్రభుత్వ భూములను ఈ ప్రజల కోసం, బడుల కోసం, లేకపోతే పాఠశాలల కోసం, కళాశాలల కోసం, హాస్పిటల్స్ కోసం వినియోగిస్తాం, ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. మీ అందరికి తెలుసు 2020లో జరిగినటువంటి 21లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు మీ అందరికి గుర్తే ఉన్నాయి సోదరులారా. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇల్లందు ప్రజలు మీ ప్రేమ అభిమానాన్ని నా పైన చూపెట్టారు. కానీ పల్లా రాజేశ్వర రెడ్డి 17,000 దొంగ ఓట్లతో గెలిచిండు. ఆ 17,000 దొంగ ఓట్లను పట్టించింది కూడా మేమే. ఇచ్చిన తర్వాత కూడా ఇలా ఏం మాట్లాడుతూ ఉన్నదో మీ అందరికి తెలుసు. ఇలా టీమ్ మార్ మల్లన్ అంటారుంటే ఈ కేసీఆర్ పప్పు ఉడికేటిఆర్ చట్టసభలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. వీళ్ళని నిలబెట్టి కడుగుతుంది కదా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మించింది లేదు. యువతను రాజకీయాలలోకి రావాలని చెప్తా ఉన్నాం. ప్రజలారా, మనము రాజకీయాలు చేయకపోతే ఈ రాక్షసులే గద్దెల మీదకి ఎక్కి మన జీవితాలతో ఆడుకుంటారని తెలియజేస్తా ఉన్నా. ఇల్లందు ప్రజలారా, ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మన పేరు మీద బట్టలు గురుస్తారు కేసీఆర్. మన ఇప్పటికే మన తలకాయలు తాకట్టు పెట్టిండు. ఆఖరికి స్కాములంటే పసిబిడ్డలకు ఇచ్చే బాలింతలకు ఇచ్చేటువంటి పౌష్టికాహారంలో కూడా 5,000 కోట్ల రూపాయలు నాగం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు మళ్ళా 5,000 కోట్ల రూపాయలు. అందుకోసమే మనం మారాలి, ప్రజలు మారాలి, ప్రజలకు హక్కులు రావాలని చెప్తా ఉన్నా. ఈ హక్కులు మీరు ఇక్కడికి వచ్చే ప్రతి నాయకుడిని అడగండి, రీకాల్ చేసే సిస్టమ్ అధికారం మాకు ఇస్తాయని మరుగురి మేము ఇవ్వమంటున్నాము. ఎందుకు ఇవ్వమంటే గద్దెనికి అవతల పడడం కోసం. రీకాల్ చేసే అధికారం ప్రజలకి రావాలని చెప్తా ఉన్నా. ఇది మా మొదటి డిమాండ్. ఇది మీరు చేయకపోతే మేము చేసి చూపిస్తామని చెప్పి ఇల్లందు ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయింది. మొన్న మునుగోడు కాడ 100 మంది ఎమ్మెల్యేలను పెడితేనే గట్టిగా 10,000 తో బయటపడ్డాడు. రేపు పొద్దుగల ఈ ఇల్లందు కాదు కదా, ఏడికి పోయినా కేసీఆర్ బొచ్చారో ఎవరు ఓటేసేటోడు లేడు, ఎయ్యడు కూడా. కానీ ఇంతవరకు ఓకే, వచ్చేటోడు కూడా ఎలాగే మనకు ఆలోచన ఉండాలి. వచ్చేటోడు కేసీఆర్, కేసీఆర్ మనోడు, లేకపోతే కేసీఆర్ సుగుణాలు ఉన్నాయో వచ్చింది అనుకో, ఇంకా ఆగమైతే తెలంగాణ రాష్ట్రం. అందుకోసమే విద్యావంతుడు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కోరుకునే వాళ్ళ పైన ఉండాలి మీ ప్రేమ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకునే ఉంది, ఇప్పటికే చాలా ఆలస్యమైన సోదరులారా. మీరంతా నిరీక్షించి వెయిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఇల్లందులో యువతకు ముఖ్యంగా పిలుపునిస్తా ఉన్నా, ఇల్లందు యువకులారా కదలు రండి, రాజకీయాలు చేద్దాం. ఉత్తగ చనిపోయడానికి వీల్లేదు. ఉత్తగ ఒక పంది చనిపోతుంది, ఓ కుక్క చనిపోతుంది, మనం కూడా ఉత్తగ చనిపోవద్దు, రాజకీయాలు చేసి చనిపోవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి పిలుపునిస్తూ, అయిపోయింది ఆర్టీసీ పని ఓకే. సోదరులారా, యువకులారా, రాజకీయాలు చేద్దాం రమ్మని పిలుస్తా ఉందన్నా. మిమ్మల్ని రాజకీయాలు చేద్దాం రమ్మని పిలిచే ఏ పార్టీ ఉండదు మీకు. మిమ్మల్ని కేవలం ఓట్లేయమని పిలిచే పేరు ఉంటాడు, కానీ నేను రాజకీయాలు చేద్దాం రండి అని పిలుస్తా ఉన్నా. అసలు ఏంది మర్మం ఈడ ఉంది? ఈ మర్మం కాడికి మీరు రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇల్లందు ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.